ओके सर, थैंक यू सो मच। गुड मॉर्निंग टू एवरीवन। माय नेम इज निरंजन। आई एम गोइंग टू डिस्कस अबाउट एग्री प्रोडक्ट्स इन केवा। एक्चुअली प्रेजेंट ఉన్న సిచువేషన్స్ లో అందరూ కెమికల్ ప్రోడక్ట్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ మనము మన దగ్గర ఉన్న కేవా ప్రోడక్ట్స్ తో మనము మంచి ప్రోడక్ట్స్ అన్ని తీసుకురావడానికి ఫార్మర్స్ కి ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి. దానికోసం మన దగ్గర మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనకి ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అగ్రి 80+ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, అగ్రి 80+ అనే ఎందుకు నేమ్ ఇచ్చారు? అగ్రి 82 అని కూడా ఇవ్వచ్చు, అగ్రి 84 అయినా కూడా ఇవ్వచ్చు. బికాస్ ఆఫ్ ఈ అగ్రి 80లో 80% ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనము అగ్రి 80కి అగ్రి 80 అనే నేమ్ ఇచ్చాము. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది, మనకి ఈ అగ్రి 80 అనేది ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనమాట. అది ఒక స్ప్రెడ్డర్, యాక్టివేటర్, తర్వాత వెడ్డర్. వెడ్డర్ నార్మల్ గా మనము ప్లాంట్స్ కి స్ప్రేయింగ్ ఇస్తాము, పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు అది వాటర్ అనేది డ్రాప్లెట్ రూపంలో కిందికి కారిపోతుంది. అలా కారిపోకుండా ఏదైతే మనము పెస్ట్ కానీ డిసీజ్ కానీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ అగ్రి 80 అనే గమ్ ని మనం యూజ్ చేసామనుకో, అప్పుడు మొత్తం ఓవరాల్ లీఫ్ కి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎప్పుడైనా పెస్ట్ అనేది లీఫ్ కిందనే ఉంటుంది, లీఫ్ పైన ఎప్పుడు ఏ పెస్ట్ అనేది ఉండదు అనమాట. మాక్సిమం ఉండవు, లీఫ్ అండరే చాలా పెస్ట్ ఉంటుంది. సో అలాంటి పెస్ట్ నార్మల్ గా మనం ఫంగిసైడ్స్ ఫర్టిలైజర్ స్ప్రే చేసినప్పుడు ఒక 50 to 60% మాత్రమే చనిపోతాయి. కాబట్టి మనం ఈ అగ్రి 80+ యూజ్ చేయడం వల్ల ఆ లీఫ్ కి మనం ఎక్కువసేపు వెట్ అవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట ఇది. సో కాబట్టి మనం అగ్రి 80 అనేది పెస్టిసైడ్ లో కానీ ఫంగిసైడ్ లో కానీ ఇన్సెక్టిసైడ్ లో కానీ బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి, మనం ఇది బేసల్ డోస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బేసల్ డోస్ గా యూజ్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే, నార్మల్ గా ఇప్పుడు నువ్వు వాటర్ పంపించినప్పుడు అది డ్రై అయిపోవచ్చు 1 అవర్ లో, కానీ మనం ఈ అగ్రి 80 యూజ్ చేయడం వల్ల 1 అవర్ లో వాటర్ డ్రైన్ అయ్యే కండిషన్ ని ఒక 1.5 అవర్ టు 2 అవర్స్ దాకా మనకి వాటర్ అనేది డ్రై అవ్వదు అనమాట. సో మనము మాక్సిమం ఇది బేసల్ డోస్ గా యూజ్ చేసుకోవచ్చు, ఒక పెస్టిసైడ్ లో ఫంగిసైడ్ లో ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫెసిలిటేట్ యూనిఫామ్ మిక్సింగ్ ఆఫ్ పౌడర్స్ అలాంగ్ విత్ మాయిస్ట్ లిక్విడ్ అండ్ ఫర్టిలైజర్స్. ఇది ఒక లిక్విడ్ తో కానీ ఫర్టిలైజర్ తో కానీ ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఇంక్రీజెస్ ద క్రాప్ ప్రొడక్షన్. ఇది ఒక క్రాప్ ప్రొడక్షన్ ని కూడా మనకి ఇంక్రీజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇది ఒక యాక్టివేటర్, ఏవైతే నార్మల్ గా సెల్స్ ఉన్నాయో ప్లాంట్స్ లో అవి ప్లాంట్ గ్రోత్ సరిగా లేనప్పుడు అవి ఇన్యాక్టివేట్ అయిపోతాయి. అలాంటి టైంలో మనకి ఈ అగ్రి 80 అనేది యాక్టివేటర్ గా యూజ్ అయ్యి ఆ సెల్స్ మళ్ళీ జనరేట్ అయిన తర్వాత క్రాప్ లో ఒక మంచి గ్రోత్ అనేది వస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇరిగేషన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద వాటర్ అబ్జర్ప్షన్ ఇన్ సాయిల్. మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది, సమ్మర్ సీజన్ లో యాక్చువల్ గా ఏమవుతుంటది అంటే వాటర్ చాలా తక్కువ వస్తుంటాయి అనమాట. అలాంటి టైంలో మనము డైలీ మనం వాటర్ డ్రిప్ సిస్టమ్ ఉంది అనుకోండి, డైలీ కానీ డే బై డే కానీ మనం డ్రిప్ లో వాటర్ ఇస్తుంటాం ప్లాంట్స్ కి, అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ అగ్రి 80 యూజ్ చేయొచ్చు. ఆ అగ్రి 80 యూజ్ చేయడం వల్ల ఇప్పుడు 1/2 అవర్ వాటర్ ఇస్తాము. నార్మల్ గా మనం రైనీ సీజన్స్ లో కానీ నార్మల్ గా వింటర్ సీజన్స్ లో కానీ మనం 1 అవర్ 1.5 అవర్ వాటర్ ఇచ్చినప్పుడు ప్లాంట్ కి ఎంతైతే స్ట్రెంగ్త్ ఉంటారో ఈ సమ్మర్ సీజన్ లో కూడా అగ్రి 80+ వాటర్ ఇవ్వడం వల్ల సేమ్ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. దానికోసం మనం అగ్రి 80 యూజ్ చేయొచ్చు. అది ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి అంటే, మనము ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఫంగిసైడ్స్ ఉన్నాయి, అవి స్ప్రే చేసేటప్పుడు 1 లీటర్ వాటర్ కి 0.75 ml ఇవ్వచ్చు, అట్లనే 15 లీటర్స్ ట్యాంక్ కి 5 to 10 ml దాకా ఇవ్వచ్చు. అది ప్లాంట్ ఏజ్ ని బట్టి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు చిన్నది వెజిటేటివ్ గ్రోత్ ఉంది, వెజిటేటివ్ గ్రోత్ లో మనం 5 ml ఇవ్వచ్చు, తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ ఉంది, ఫ్లవరింగ్ స్టేజ్ లో మనం 10 ml ఇవ్వచ్చు, ఇంకొకటి వచ్చేసి ఫ్రూటింగ్ స్టేజ్ ఉంది, ఫ్రూటింగ్ స్టేజ్ లో 15 ml దాకానే ఇవ్వచ్చు. ఎక్కువ ఇవ్వడం వల్ల ప్లాంట్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 15 ml టు 20 ml దాకా ఇచ్చినా కూడా మనకి ప్లాంట్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు. బికాస్ ఆఫ్ ఇది ఒక మంచి స్ప్రెడ్డర్, యాక్టివేటర్ అండ్ వచ్చేసి వెట్టర్. సో కాబట్టి మనం ఒక్కొక్కసారి డోసెస్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు నార్మల్ గా మనము వెజిటేబుల్ క్రాప్స్ ఉన్నాయి, వెజిటేబుల్ క్రాప్స్ లో ఏం చేస్తామంటే హెర్బిసైడ్స్ స్ప్రే చేస్తుంటాము. ఆ హెర్బి
హెర్బిసైడ్స్ అనేది నార్మల్ గా నువ్వు హెర్బిసైడ్ స్ప్రే చేసినప్పుడు 4 డేస్ 5 డేస్ టైం పడుతుంది చనిపోవడానికి, ఆ హెర్బిసైడ్ మొత్తం చనిపోవడానికి. అదే మనం ఈ అగ్రి ఎయిటీ మిక్స్ చేసి హెర్బిసైడ్ ని స్ప్రే చేయడం వల్ల వీలైనంత తొందరగా మనకి బ్లీడింగ్ అనేది చనిపోవడానికి అవకాశం ఉంటది అనమాట. ఇంకొకటి వచ్చేది ఇది ఫర్టిలైజర్. ఇది ఫర్టిలైజర్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆవు పేడ అని ఇస్తుంటాము, ఇప్పుడు ప్లౌ చేపించేటప్పుడు నార్మల్ గా మనం అందరం ఏం చేస్తుంటాం అంటే ఆవు పేడ కానీ లేకపోతే ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివన్నీ మనం ఎందుకు మనము ల్యాండ్ కి ఇస్తాము అంటే, ల్యాండ్ ఒక మంచి ఫర్టైల్ గా ఫర్టిలిటీ పెంచడానికి మనము కౌడంగ్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఈ ఫామ్ యార్డ్ మెన్యూర్స్ కానీ మనం యూజ్ చేస్తాము. అలాంటి మెన్యూర్స్ యూజ్ చేసినప్పుడు మనం ఈ అగ్రి ఎయిటీ అనేది ఒక 200 ml అనేది మనం దాంట్లో మిక్స్ చేసి బ్రాడ్కాస్ట్ చేసినాము అనుకో, మనకి చాలా మంచి ప్రొడక్షన్ వస్తుంది. దాంతో పాటు చెట్టుకి ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేసినప్పుడే చెట్టులో ఉన్న సెల్స్ ఇనాక్టివేట్ కాకుండా ఇది యూజ్ చేయడం వల్ల ఎప్పుడు సెల్స్ 50% to 70% దాకా సెల్స్ అనేది ఎప్పుడు యాక్టివ్ ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బూన్. ఈ ఫ్లవర్ బూన్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఇప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది లేకపోతే ఫ్లవర్ సెట్టింగ్ ఉంటుంది, ఇవి సరిగా జరగకపోనప్పుడు మనం ఫ్లవర్ బూన్ ని యూజ్ చేయొచ్చు. నార్మల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, ఈ సమ్మర్ సీజన్ లో మనకి హెవీ టెంపరేచర్ ఉండడం వల్ల ఫ్లవర్స్ బాగా డ్రాప్ అయిపోతుంటాయి. అలాంటి టైంలో మనం ఈ ఫ్లవర్ బూన్ ని యూజ్ చేయడం వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ అనేది 70% వరకు యూజ్ 70% వరకు ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వదు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైతే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ దాని షేప్ ఎలాంటి షేప్ ఉండాలో అలాంటి షేప్ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో రావన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఫ్లవర్ సెట్టింగ్ అనేది సరిగా జరగకపోనప్పుడు మనకి ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ ఇంకా ఏమైనా సీడ్స్ కానీ దాని షేప్ అవి కోలిపోతాయి అన్నమాట. అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఈ ఫ్లవర్ బ్రూన్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ గా సిరల్స్ పల్సెస్ ఉంటాయి, ఈ సిరల్స్ పల్సెస్ లో మనం వన్స్ యూజ్ చేసినా సరిపోతుంది. కానీ ఇంకొకటి వచ్చేసి ఇది వెజిటబుల్ క్రాప్స్ లేకపోతే ఫ్లవరింగ్ క్రాప్స్, ఈ క్రాప్స్ లో మనము 10 ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒక 15 డేస్ ముందర వన్స్ స్ప్రేయింగ్ ఇచ్చాము అంటే, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఒక 10 to 20 డేస్ లోపల మళ్ళీ ఒకసారి ఫ్లవరింగ్ ఇవ్వాలి. ఆ వెజిటేబుల్ ఫ్రూ స్ప్రే ఇచ్చిన తర్వాత మనకి ఫ్రూట్ సెట్టింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. ఆ ఫ్రూట్ ఇప్పుడు వెజిటేబుల్ మంత్స్ మనం వన్స్ హార్వెస్ట్ చేయము, అవి కనీసం ఒక 15-20 హార్వెస్ట్లు వస్తాయి. అలాంటి సిచ్యుయేషన్లో మనం ఏం చేయాలి అంటే, ఈ ఫ్లవర్ బూన్ ని మనము వీక్లీ వన్స్ కానీ ఎప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుంటుందో ఆ ఫ్లవరింగ్ వచ్చే సిచ్యుయేషన్ 1 to 2 డేస్ కానీ 3 డేస్ కానీ ముందు మనం ఒకసారి ఫ్లవర్ బూన్ ని యూజ్ చేయడం వల్ల ఫ్రూట్ సెట్టింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. ఫ్రూట్ సెట్టింగ్ మంచిగా జరగడం వల్ల మనకి ఫ్రూట్ క్వాలిటీ కానీ సైజ్ షేప్ టెక్స్చర్ కలర్ ఇవన్నీ మంచిగా వస్తాయన్నమాట. సో వాటికి మనం ఫ్లవర్ బ్లూమ్ యూజ్ చేస్తాం. ఏ పవర్ఫుల్ ఫార్ములా టు ఇంక్రీజ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్ క్రాప్స్, ఇట్ ఇంప్రూవ్స్ ద ప్లాంట్ ఫర్టిలిటీ అండ్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. ఇట్ కంటైన్స్ నాచురల్లీ అవైలబుల్ వెజిటబుల్ ప్రోటీన్ విత్ నైట్రోబెంజైన్ 35%. ఇట్ ఇంక్రీజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ బర్డ్స్, ఫ్లవరింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్, రెడ్యూసెస్ ద డిఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద క్రాప్. ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ కానప్పుడు మనం ఏం చేస్తామంటే, గాలి వచ్చిందనుకోండి రిప్రొడక్షన్ అనేది సరిగా జరుగుతుంది అనమాట. గాలి రాని సిచ్యుయేషన్స్ లో రిప్రొడక్షన్ కానీ పాలినేషన్ కానీ సరిగా జరగవు. అలాంటి టైంలో కూడా మనం ఈ ఫ్లవర్ బ్లూమ్ ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి, కొన్ని వచ్చేసి సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి, ఇంకొకటి వచ్చేసి క్రాస్ పాలినేటెడ్ ఉంటాయి. ఇది ఎక్కువ మనం క్రాస్ పాలినేటెడ్ ప్లాంట్స్ లో యూజ్ చేసినామనుకో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. నార్మల్ గా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఇప్పుడు టమాటో కానీ సమ్ అదర్ క్రాప్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి. ఆ సెల్ఫ్ పాలినేటెడ్ కి మనము యూజ్ చేసిన ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతాయి. కానీ క్రాస్ పాలినేషన్ కి ఫ్రూట్ సెట్టింగ్ సరిగా అవ్వదు అనమాట. అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఈ ఫ్లవర్ బ్లూమ్ బాగా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి క్రాప్ కి ప్రోటీన్ డెఫిషియన్సీని కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట. దెన్ దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి, స్ప్రేయింగ్ లో మనము 15 ml ఇవ్వచ్చు 15 లీటర్స్ ట్యాంక్ కి.
ఆర్ఎల్స్ 1 ml పర్ 1 లీటర్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వెజిటేబుల్ క్రాప్స్ కి, ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ కొన్ని పెద్ద వెజిటేబుల్స్ ఉంటాయి లాంగ్ డ్యూరేషన్ వెజిటేబుల్స్ కి, మనం అవి 30 ml దాకా ఇవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి, పపాయ కానీ, జామకాయ కానీ, వాటర్మిలన్ కానీ, ఇలాంటివన్నీ ఒక పెద్ద ఫ్రూట్స్ అనమాట. వీటన్నిటికి మనం కొంచెం డోసేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా వెజిటేబుల్ క్రాప్స్ వచ్చేసి మనకి చిన్న క్రాప్స్, సో వాటికి మనం 15 ml, ఒక ట్యాంక్కి 15 ml ఫ్లవర్ బ్లూమ్ని యూజ్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి వెజిటేబుల్ క్రాప్స్, ఇది ఫ్రూట్ క్రాప్స్, పెద్ద ఫ్రూట్ క్రాప్స్కి వచ్చేసి 30 ml దాకా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్. ఎలా అయితే మనుషులకి మనము విటమిన్స్ కోసం ఎన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఇవి అన్ని తింటా ఉంటాం కదా, సో అలాగనే మనకి ప్లాంట్స్ కూడా న్యూట్రియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా మనకి ఫ్రీ న్యూట్రియన్స్ వస్తాయి. ఇప్పుడు నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇవన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఆటోమేటిక్గా నేచర్ మనకి అది అందిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న సాయిల్స్ ఎలాంటివి అంటే అన్ఫర్టైల్ సాయిల్స్ అనమాట. బికాస్ ఆఫ్ అందరూ కెమికల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల సాయిల్లో ఫర్టిలిటీ అనేది చాలా చాలా వరకు తగ్గిపోయింది. సో ఇప్పుడు మనము క్రాప్స్ పెట్టినప్పుడు దానికి న్యూట్రియన్స్ అవసరము, తర్వాత ప్రోటీన్స్ ఇవన్నీ అవసరం. సో వాటికి మనం ఈ మైక్రోన్యూట్రియన్స్ని యూజ్ చేసుకోవచ్చు. మైక్రోన్యూట్రియన్స్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్. వాట్ ఆర్ దట్ మైక్రోన్యూట్రియన్స్? మైక్రోన్యూట్రియన్స్ ఆర్ బోరాన్, మ్యాంగనీస్, కాపర్, జింక్, మాల్బిడినమ్, క్లోరిన్. ఇవి వచ్చేసి మనకి ప్లాంట్స్కి చాలా చాలా అవసరం అనమాట. దీంతోపాటు కాల్షియం, మెగ్నీషియం అండ్ బోరాన్, ఇవన్నీ మైక్రోన్యూట్రియన్స్ మనము ప్లాంట్కి సఫిషియంట్గా అందించినాము అంటే మనకి ప్లాంట్లో మంచి డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి డెఫిషియన్సీస్ రావన్నమాట. ఇప్పుడు మనకి గుడ్ ఈల్డ్ రావాలండి, గుడ్ ఈల్డ్ రావాలి అంటే మన క్రాప్ మంచిగా ఉండాలి, క్రాప్ గ్రోత్ మంచిగా ఉండాలి. అలాంటి సిచ్యుయేషన్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు మనము ప్లాంట్స్కి సరిపడే న్యూట్రియన్స్ అందించము, అలాంటి సిచ్యుయేషన్స్లో క్రాప్ గ్రోత్ వచ్చేసి తగ్గిపోతుంది. ఆ క్రాప్ గ్రోత్ తగ్గిపోయినప్పుడు మనకి ప్రొడక్షన్ రాదు. సో కాబట్టి మనం ముందు జాగ్రత్తగా, ఇప్పుడు కరోనా రాకుండా ఎలా అయితే మనం ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ అవి ఇవి వాడతాం కదా, సో అలాగనే ప్లాంట్స్ కూడా మనం ముందు నుంచే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఈ మైక్రోన్యూట్రియన్స్ వర్క్ చేస్తాయి అన్నట్టు. ఈ మైక్రోన్యూట్రియన్స్ని మనము ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 10 డేస్కి ఒకసారి కానీ, లేకపోతే 1 వీక్ ఒకసారి కానీ వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు. లేకపోతే మనము డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేస్తుంటే 2 వీక్స్కి ఒకసారి, అంటే 14 డేస్కి ఒకసారి 1 ఎకర్కి మనము 1 లీటర్ చొప్పున డ్రిప్లో వదలచ్చు అనమాట. ఆ వదలడం వల్ల మనకి ప్లాంట్స్కి మంచి న్యూట్రియన్స్ రావడంతో క్రాప్ గ్రోత్ కానీ దాని యొక్క ప్రొడక్షన్ కానీ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా క్రాప్కి రోగం రాలేదు, ఎఫిషియన్సీ రాలేదు అని చెప్పేసి మనం వదిలేయకూడదు. మన హెల్త్ని మనం ఎంత ఇంపార్టెంట్గా చూసుకుంటామో అలాగే మన క్రాప్ హెల్త్ని కూడా మనం అంతే ఇంపార్టెన్స్గా చూసుకున్నప్పుడు మనకి ఇన్కమ్ కూడా వస్తుంది, తర్వాత ప్రొడక్షన్ కూడా వస్తుంది. సో కాబట్టి మనం క్రాప్కి హెల్త్ మంచిగున్నా లేకపోయినా మనం అందించే న్యూట్రియన్స్ అందిస్తూనే ఉండాలి, స్ప్రే చేసే ఫర్టిలైజర్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తూనే ఉండాలి. అలా అని చెప్పేసి రోజు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, సర్టెన్ టైం ఉంటుంది, 10 డేస్కి ఒకసారి కానీ లేకపోతే 7 డేస్కి ఒకసారి కానీ ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్, తర్వాత హ్యూమిక్ యాసిడ్, ఈ ఎన్పికే ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల క్రాప్లో మంచి గ్రోత్ వస్తుంది, మంచి క్రాప్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి దీస్ న్యూట్రియన్స్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ ఆల్సో స్టెబిలైజ్ ద ప్లాంట్ యూరియేషన్, డ్రాఫ్ట్ అండ్ డిసీజెస్. ఇది రోగ నిరోధక శక్తి లాగా, ఇది ఇమ్యూనిటీ లాగా కూడా మనకి, ప్లాంట్ ఇమ్యూనిటీ లాగా కూడా యూజ్ చేస్తుంది. ఏవైతే డిసీజెస్ వస్తాయో, ఇప్పుడు కామన్గా డిసీజెస్ వస్తుంటాయి ప్లాంట్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ క్రాప్ ఉంది, చిల్లీ క్రాప్కి వచ్చేసి బూడిద రోగం కానీ, బూడిద రోగం వస్తుంది, తర్వాత డౌనీ మిల్డ్యూ, ఇలాంటి రోగాలన్నీ దానికి వస్తాయి అనమాట. అది రాకోకుండా మనం ఇది 10 డేస్కి ఒకసారి కానీ 7 డేస్కి ఒకసారి కానీ మనం స్ప్రే చేసినప్పుడు మ్యాక్సిమం రాకుండా ఛాన్సెస్ ఉంటాయి, బట్ వస్తాయి కొన్ని సిచ్యుయేషన్స్లో. అలాంటి టైంలో మనము మన దగ్గర మంచి ఫంగి కేర్ కూడా ఉంది, అలాంటి ఫంగి కేర్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇట్ ప్రొవైడ్స్ అ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అండ్ ఎన్హాన్సెస్ ద ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అబిలిటీ.
సో ఇది యూస్ చేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంటుంది, ఫ్రూటింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది అన్నమాట. దెన్ దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? సరే ఇప్పుడు సైడ్ కి నేను ఒక చార్ట్ పెట్టాను, అది కొంచెం క్లారిటీగా లేదు బట్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఒక స్టెమ్ ఉంది, ఆ స్టెమ్ లో మనకి చాలా లీఫ్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క లీఫ్ వచ్చేసి ఒక్కొక్క కలర్ లో ఉంది, క్లారిటీగా కనిపించకపోవచ్చు బట్ ట్రై టు అండర్స్టాండ్. ఒక్కొక్క లీఫ్ అనేది ఒక్కొక్క కలర్ లో ఉంది, బికాస్ ఆఫ్ ఒక లీఫ్ వచ్చేసి చాలా పచ్చగా ఉంది, ఒక లీఫ్ వచ్చేసి పేల్ ఎల్లో కలర్ లో ఉంది, ఇంకొక లీఫ్ వచ్చేసి సైడ్ కి బ్రౌన్ కలర్ లో ఉంది, ఇంకొక లీఫ్ కి మధ్యలో ఏవైతే బీన్స్ ఉంటాయో అవి ఒక్కటి థిక్ గ్రీన్ కలర్ లో, మిగతా సైడ్ ఉన్నవన్నీ పేల్ ఎల్లో కలర్ లో ఉన్నాయన్నమాట. అవన్నీ ఎందుకు వస్తాయి అంటే ప్లాంట్ లో ఎప్పుడైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుందో అలాంటి టైమ్స్ లో మనకు వచ్చేసి ఇలాంటి ప్లాంట్స్ లో మనం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లీవ్స్ ని చూడొచ్చు. ఇలా రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ నుంచి మైక్రో న్యూట్రియన్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఆ మైక్రో న్యూట్రియన్స్ ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే స్ప్రేయింగ్స్ లో 15 to 20 ml అట్ ద రేట్ 15 లీటర్స్, ఒక ట్యాంక్ 15 లీటర్స్ ట్యాంక్ కి మనం 15 నుంచి 20 ml వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు వెజిటేబుల్ క్రాప్స్ కి కానీ వీటన్నిటికీ మాక్సిమం ఇప్పుడు డ్రిప్స్ యూజ్ చేయడం చాలా చాలా మంది ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు డ్రిప్స్. అలాంటి వాళ్ళకి మనము బాగా రికమెండ్ చేయొచ్చు మైక్రో న్యూట్రియన్స్ కానీ, అగ్రి హ్యూమిక్ కానీ, నీమ్ ఆయిల్స్ కానీ, అగ్రి 18 కానీ, ఇవన్నీ మనం మంచిగా రికమెండ్ చేయొచ్చు అనమాట. సో వాడికి డ్రిప్ ఇరిగేషన్ లో మనము 14 డేస్ కి ఒకసారి 1 లీటర్ డ్రిప్ లో ఇచ్చామంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్. ఫస్ట్ అగ్రి హ్యూమిక్ అంటే ఏంటి, అగ్రి హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నార్మల్ గా మనము ఫర్టిలైజర్స్ ఇస్తాము, డిఏపి కానీ లేకపోతే 20 20 20 20 26 26, ఎస్ఎస్పి, ఎంఓపి ఇలాంటి బేసల్ డోస్ లో మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ అన్ని ఇస్తుంటాము. ఇవన్నీ కెమికల్స్ అన్నమాట. ఈ అగ్రి హ్యూమిక్ వచ్చేసి న్యాచురల్ సబ్స్టాన్సెస్ తో ప్రిపేర్ అవుతుంది. న్యాచురల్ సబ్స్టాన్సెస్ అంటే ఇప్పుడు ఫామ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది కౌడంగ్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ లీవ్స్ కానీ, ఇవన్నీ మనం ఒక దగ్గర డంప్ చేసినప్పుడు ఆ డంప్ అనేది ఒక 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ మనం అలాగే స్టోర్ చేయడం వల్ల వాటి నుంచి ఒక చిన్న లిక్విడ్ రిలీజ్ అవుతుంది అనమాట. అలాంటి లిక్విడే మన హ్యూమిక్ యాసిడ్. సో ఏదైతే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్రిపేర్ చేస్తారో మనం లిక్విడ్ ని తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న వేస్టేజ్ ని డ్రై చేసిన తర్వాత దాన్ని గ్రాన్యూల్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ అగ్రి హ్యూమిక్ ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు? నార్మల్ గా మనం కూడా డే టు డే లైఫ్ లో మనకి ఎలా అయితే గ్రోత్ వస్తూ ఉంటుందో, మన ఇయర్స్ పెరిగిపోతే మనకి గ్రోత్ వస్తున్నప్పుడు ప్లాంట్స్ కి కూడా సేమ్ అలానే గ్రోత్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ గ్రోత్ రాని టైంలో కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో ప్లాంట్ కి సర్టెన్ గ్రోత్ ఉండదు, బికాస్ ఆఫ్ క్లైమేట్ కావచ్చు, లేకపోతే సాయిల్ లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్లాంట్ లో ప్రాబ్లమ్స్ కావచ్చు. సో వీటన్నిటికీ మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అగ్రి హ్యూమిక్ ని యూజ్ చేయొచ్చు. ఈ అగ్రి హ్యూమిక్ యూజ్ చేయడం వల్ల ప్లాంట్ లో మంచి గ్రోత్ వస్తుంది. ఇట్ కంటైన్స్ న్యాచురల్లీ అవైలబుల్ హ్యూమిక్ సబ్స్టాన్సెస్ లైక్ ఆర్గానిక్ కాంపౌండ్ ఆఫ్ హ్యూమస్, న్యూట్రియన్స్ అండ్ మినరల్స్ ఇన్ ట్రీస్ అమౌంట్. ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రియన్స్ ఫర్ ఆల్ రౌండెడ్ ఆఫ్ ప్లాంట్స్. ఇట్ ఇంప్రూవ్ సాయిల్ టెక్స్చర్, ఫర్టిలిటీ అండ్ మైక్రోబియల్ ఫ్లోరా. ఇట్ ఇంప్రూవ్ ద ఫ్రూట్ అండ్ గ్రెయిన్ క్వాలిటీ అండ్ సైజ్. ఈ అగ్రి హ్యూమిక్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఫ్రూట్ లో మంచి క్వాలిటీ వస్తుంది, మంచి సైజ్ కూడా వస్తుంది అనమాట. ఇంకొకటి ఇది మనము సీడ్ ట్రీట్మెంట్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సీ ట్రీట్మెంట్ కి యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి ఏవైతే సీడ్స్ లో రాకముందుకే జాగ్రత్త తీసుకోవడం అనమాట. సో కాబట్టి మనం ఈ అగ్రి హ్యూమిక్ తోటి సీ ట్రీట్మెంట్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే సీ ట్రీట్మెంట్ లో 1 కేజీ సీడ్స్ కి 5 to 10 ml ఆఫ్ అగ్రి హ్యూమిక్ యాసిడ్ ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి రూట్ ట్రీట్మెంట్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్ క్రాప్స్ ఉన్నాయి, వెజిటేబుల్ క్రాప్స్ మనం ఫస్ట్
నర్సరీలో పెంచుతాము. దానికి సర్టెన్ టైం ఉంటుంది మెయిన్ ఫీల్డ్ లో పెట్టడానికి. అంతవరకు మనం వచ్చేసి సారీ నర్సరీలో పెంచే 25 to 30 డేస్ మాక్సిమం ప్రతి ఒక్క వెజిటబుల్ క్రాప్ కి, అంటే 50% to 70% క్రాప్స్ కి 20 to 30 డేస్ వరకు మనం నర్సరీలో పెంచుతాం. నర్సరీ నుంచి తెచ్చి మనం ఎప్పుడైతే మెయిన్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామో ఆ టైంలో మనకు రూట్ ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం అనమాట. బికాస్ ఆఫ్ కొన్ని కొన్ని ప్లాంట్స్ చనిపోవచ్చు, కొన్ని కొన్ని ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఒక 100% లో మనకి 10% 5% చనిపోతుంటాయి అనమాట. అలా చనిపోకుండా ఉండడానికి, అది ఆ చనిపోయిన క్రాప్స్ ఒక డిసీజెస్ ఇంకొక క్రాప్ కి రాకోకుండా కూడా వస్తే ఏమవుతుంది అంటే దాంట్లో గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. అలా రాకోకుండా మనం ముందే రూట్ ట్రీట్మెంట్స్ వేసుకున్నామంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ప్లాంట్ కి. రూట్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు నార్మల్ గా డ్రిప్ లో హ్యూమిక్ యాసిడ్ వదిలే వాళ్ళకి ఈజీ అవుతుంది, కానీ నార్మల్ గా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే మడ్లు పట్టి నీళ్లు పారబెట్టే వాళ్ళకి ఇది చాలా కష్టం. మడ్లలో మనము వదలలేము కాబట్టి ఒక 200 లీటర్స్ వాటర్ ట్యాంక్ లో ఒక 200 ml వచ్చేసి మనము 200 to 300 ml వచ్చేసి మనము ఈ అగ్రి హ్యూమిక్ ని యూజ్ చేసుకొని ఒక్కొక్క ప్లాంట్ దగ్గర 50 ml దాకా ఆ ఏదైతే మనం అగ్రి హ్యూమిక్ యాసిడ్ ని కలిపిన వాటర్ ఉన్నాయో ఆ వాటర్ ని ప్రతి ఒక్క ప్లాంట్ దగ్గర మనము 50 50 ml పోయడం వల్ల 50 ml పోయాలి అనమాట. దాన్ని మనం రూట్ ట్రీట్మెంట్ అంటాము. దెన్ ఇంకొకటి వచ్చేసి సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషన్ అంటే ఇప్పుడు నార్మల్గా మనము బేసల్ డోస్, డిఏపి, యూరియా ఇవన్నీ బ్రాడ్కాస్ట్ చేస్తుంటాము. అలాంటి టైంలో అందరికీ వచ్చేసి అదే సిచ్యుయేషన్లో మనము ఈ కౌడంగ్ కానీ లేకపోతే మెన్యూర్స్ కానీ ఇవి ఏమైనా బ్రాడ్కాస్ట్ చేస్తుంటాం. ఆ బ్రాడ్కాస్ట్ చేసే కౌడంగ్ లో కానీ మెన్యూర్ లో కానీ వచ్చేసి ఒక 500 to 600 ml మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అగ్రి హ్యూమిక్ వల్ల. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ప్రేయింగ్స్. అది స్ప్రేయింగ్స్ ఎలా చేయొచ్చు అంటే ఒక 1 లీటర్ వాటర్ కి మనము 2 to 4 ml దాకా అగ్రి హ్యూమిక్ ని యూజ్ చేసి స్ప్రే చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ప్రతి ప్లాంట్ కి వచ్చేసి పెస్టిసైడ్స్ వస్తుంటాయి, పేస్ట్ అటాక్ కానీ ఇన్సెక్టిసైడ్స్ అటాక్స్ కానీ ఇవి వస్తుంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయి అంటే మనము పెస్టిసైడ్ స్ప్రే చేసే లోపల్లోనే ఇవి ఎగ్స్ ని పెడతాయి అనమాట. ఈ ఎగ్స్ పెట్టిన ఎగ్స్ ని మనము నార్మల్గా పెస్టిసైడ్ స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆ ఎగ్స్ అనేవి చనిపోవు, అది నెక్స్ట్ స్టేజ్ లోకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో దానికోసం మనం ఏవైతే ఎగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆ దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే నెక్స్ట్ పెస్ట్ అనేది దాన్ని నెక్స్ట్ లైఫ్ సైకిల్ కి వెళ్ళపోకుండా ఎక్కడైతే ఎగ్ ఉందో ఎగ్ రూపంలోనే అది చనిపోతుంది అనమాట. సో దానికి మనం నీమ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఈ నీమ్ ఆయిల్ వచ్చేసి ఇట్ ఈస్ యాన్ 100% న్యాచురల్ బై ప్రొడక్ట్ ఆఫ్ నీమ్ ట్రీ. ఇట్ డిస్టర్బ్ ద ఇన్సెక్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ సో దే డై బిఫోర్ దే మోల్ట్ టు నెక్స్ట్ స్టేజ్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అజార్ రక్తిన్ కాంపోనెంట్. యాక్చువల్గా మనకి నీమ్ ట్రీలో ఉండేదే అజార్ రక్తిన్ అనమాట. అది అదొక కాంపోనెంట్. నీమ్ ట్రీలో మనకి ఏదైతే బిట్టర్నెస్ వస్తుందో ఆ బిట్టర్నెస్ రావడానికి కారణం ఈ అజార్ రక్తిన్ అనమాట. ఇది మంచి ఒక యాక్టివ్ ఏజెంట్ లాగా కూడా వర్క్ చేస్తుంది ప్లాంట్ కి. ఇట్ రిడ్యూసెస్ ద ఇన్సెక్ట్ ఫీడింగ్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ రిపెల్లెంట్. ఇట్ ఆల్సో ఇంటర్ఫియర్స్ విత్ ఇన్సెక్ట్ హార్మోన్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ హార్డర్ ఫర్ ఇన్సెక్ట్ టు లే ఎగ్స్. ఇప్పుడు నార్మల్గా మనము పెస్ట్ చనిపోతుంది, పెస్ట్ తో పాటు దాని ఎగ్గు చనిపోతుంది. పెస్ట్ చనిపోయే ముందర ఎగ్స్ లే చేయడానికి కూడా ఇది అవకాశం ఇయ్యదు అనమాట. సో కాబట్టి మనము నీమ్ ఆయిల్ ని నార్మల్గా పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా రికమెండ్ చేయాలి. ఎందుకంటే దాని ఎగ్స్ అనేది ఆటోమేటిక్ గా చనిపోతాయి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల. ఇంకొకటి దీన్ని ఎలా స్ప్రే చేయొచ్చు అంటే 15 లీటర్స్ ట్యాంక్ కి 5 to 10 ml, అది వెజిటేటివ్ గ్రోత్ లో ఉన్నప్పుడు 5 to 7 ml యూజ్ చేయొచ్చు. ఫ్లవరింగ్ డోస్, ఫ్లవరింగ్ స్టేజ్ ఉంది, ఫ్లవరింగ్ స్టేజ్ లో ఇంకా కొంచెం డోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫ్రూటింగ్ స్టేజ్ ఉంది, ఫ్రూటింగ్ స్టేజ్ లో మనం ఇంకా కొంచెం
ఇంక్రీజ్ చేసుకోవచ్చు డోసేజ్ ని. ఇంకొకటి వచ్చేసి ఫంగికేర్. నార్మల్ గా బయోలో ఫంగికేర్, సారీ, ఫంగికేర్స్ రావడం చాలా రేర్ గా చూస్తుంటాం అనమాట. నార్మల్ గా ఇప్పుడు మనకి కెమికల్స్ లో చాలా ఫంగిసైడ్స్ ఉంటాయి, కానీ బయోలో మన ఒక కేవలం ఒక్కటే ఉంది ఫంగికేర్. ఈ ఫంగికేర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నార్మల్ గా బయట పెస్టిసైడ్ ఫంగిసైడ్స్ యూజ్ చేస్తుంటాం, దానివల్ల బయట క్లైమేట్ కి కూడా హామ్ అవుతుంది. మన బయో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఎకో ఫ్రెండ్లీ ఇవన్నీ. సో మనకి హెల్త్ కి మంచిది, దట్ వచ్చేసి క్లైమేట్ కి సొసైటీకి కూడా మనం యూజ్ చేయడం వల్ల చాలా మంచిది అనమాట. సో మాక్సిమం బయో ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ ని కానీ మీ దగ్గర ఉన్న నేబర్ ఫార్మర్స్ ని కానీ ఒక మంచి మోటివేషన్ ఇవ్వండి. నార్మల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు మనకి ఇలాంటి రిజల్ట్స్ రావు, కానీ ఏదైతే మన బయో కేవ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల 100% రిజల్ట్ ఉన్నాయి. నేను 6 to 8 months వరకు రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నేను ఏవేవైతే ప్రోడక్ట్స్ మీకు చెప్తున్నానో ఆ ప్రోడక్ట్స్ గురించి నేను 6 to 8 months రీసెర్చ్ చేశాను అనమాట. నాకు చాలా 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 మంచి ఈల్డ్ ప్రొడక్షన్ వచ్చేసింది. సో కాబట్టి నేను ఈరోజు చెప్పడానికి కూడా నాకు ఒక డేర్ తోటి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫంగి కేర్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కరెన్సా అండ్ 100% ఆఫ్ ఆర్గానిక్ ఫంగిసైడ్స్ ఫర్ ది క్రాప్ ప్రొటెక్షన్. ఇట్ కంట్రోల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫంగల్ డిసీజెస్ ఇన్ యువర్ ప్లాంట్స్. ఇట్ ప్రొటెక్ట్ ద సీడ్ జర్మినేషన్ రూట్ షూట్ ఫర్ సాయిల్ బోర్న్ ప్యాథోజెన్స్. ఇట్ కంట్రోల్స్ ద రూట్ రాట్, స్టెమ్ రాట్, బ్లాక్ రాట్, ఎర్లీ బ్లైట్, డౌనీ మిల్డ్యూ అండ్ పౌడరీ మిల్డ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమాటో ఉంది, టమాటోలో ఎక్కువ డిసీజెస్ వస్తుంటాయి. ఆ ఎక్కువ డిసీజెస్ లో మన మన ఏరియాలో వచ్చే డిసీజెస్ ఏంటంటే ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్ అనే 2 డిసీజెస్ ఉంటాయి. ఆ 2 డిసీజెస్ టమాటో ప్లాంట్ కి చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవి కూడా మనం రాకోకుండా చూసుకోవడానికి మన దగ్గర ఉన్న ఫంగి కేర్ ని యూజ్ చేయొచ్చు. ఈ ఫంగి కేర్ ని మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన 20 to 25 డేస్ తర్వాత నుంచి 10 డేస్ ఇంటర్వెల్ లో ఒకసారి యూజ్ చేయొచ్చు, లేదా 7 to 10 డేస్ ఇంటర్వెల్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా మన సైడ్ వచ్చేసి ఓపెన్ ఫీల్డ్ క్రాప్స్ ఉంటాయి, ఓపెన్ ఫీల్డ్ క్రాప్స్ లో మనము 10 డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి వచ్చేసి ప్రొటెక్టెడ్ కల్టివేషన్. ఏవైతే ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ప్రొటెక్టెడ్ కల్టివేషన్, మన దగ్గర పండని కూరగాయలు కూడా పండించేలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి. అలాంటి టెక్నాలజీస్ ఉన్న క్రాప్స్ కి మనము 7 డేస్, 6 to 7 డేస్ ఉన్న టైం ఇంటర్వెల్స్ లో మనం ఈ ఫంగి కేర్ ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ముందు జాగ్రత్తగా ఏది ఫంగిసైడ్ డిసీజెస్ రాకుండా మనకి ఈ ఫంగి కేర్ అనేది కాపాడుతుంది అన్నట్టు. ఇంకొకటి ఎఫెక్టివ్ ఆన్ ఫంగల్ అండ్ వైరల్ డిసీజెస్ లైక్ రస్ట్, బ్లైట్, రూట్ డాంపింగ్ ఆఫ్, వేరు కుళ్ళులు, తర్వాత కొమ్మ కుళ్ళు ఇలాంటివి కూడా మనకి బాగా పని, అలాంటి వాటికి కూడా మనకి ఫంగి కేర్ బాగా పనిచేస్తుంది. సో ఈ ఫంగి కేర్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? స్ప్రేయింగ్స్ వచ్చేసి 2 to 3 ml పర్ లీటర్ కి 2 to 3 ml యూజ్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బి స్ప్రెడ్ విత్ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 7 to 14 డేస్ అండ్ ఇట్ కంట్రోల్స్ ద డిసీజెస్ ఆల్రెడీ ప్రెసెంట్ అంటిల్ అన్లెస్ డిసీజ్ ప్రెజర్ ఈస్ ఎలిమినేటెడ్ ఇప్పుడు నార్మల్ గా మనము ఈ స్టెమ్ రాట్ కానీ, రూట్ రాట్ కానీ, పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ ఇవన్నీ వచ్చినప్పుడు మనం బయట ఎలాగైతే ఫంగిసైడ్స్ యూజ్ చేస్తామో ఆ ప్లేస్ లో మన ఈ ఫంగి కేర్ యూజ్ చేయడం వల్ల, ఈ ఫంగి కేర్ ని అప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ 1 వీక్ లో మనం స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన 7 డేస్ కి ఖచ్చితంగా స్ప్రే చేస్తేనే మనకి ప్లాంట్ లో అనేది డిఫరెన్సెస్ వస్తాయి. నార్మల్ గా ఇప్పుడు ఒక్కసారి మనం స్ప్రే చేసి వదిలేస్తాము, అప్పుడు దీంట్లో డిఫరెన్స్ రాదు. బికాస్ ఆఫ్ మన బయో ప్రోడక్ట్ కాబట్టి కొంచెం ఒక 2-3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ కంటిన్యూస్ గా మనము ఈ డిసీజ్ కి ఒక ప్రెజర్ పెట్టినట్టు కంటిన్యూస్ గా స్ప్రే చేయడం వల్ల మనకు ఏదైతే ఈ డిసీజెస్ వచ్చాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి ప్లాంట్ నుంచి. టు ప్రివెంట్ రూట్ రాట్, స్టెమ్ రాట్, బ్లాక్ రాట్, బ్లైట్, డౌనీ మిల్డ్యూ అండ్ పౌడరీ మిల్డ్యూ ఇలాంటి ఏ డిసీజెస్ వచ్చినా కూడా మనకి ఫంగి కేర్ ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ ఫంగి కేర్ ని మనము సీడ్ ట్రీట్మెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్ కి ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే ఏదైతే ఫంగిసైడ్స్ ఫంగస్లు రాకోకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవడానికి ఈ ఫంగి కేర్ ని సీడ్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్ లో 1 kg సీడ్స్ కి మనము
10 to 15 ml ఈ ఫంగి కేర్ ని కలిపి యూజ్ చేసుకోవచ్చు స్కిన్ ట్రీట్మెంట్ లో. ఇంకొకటి వచ్చేసి మనము ఇప్పుడు ఏవైతే ప్రోడక్ట్స్ ని మంచి ఒక షెడ్యూల్ ప్రకారంగా మనము ఒక క్రాప్ మీద ఎలా స్ప్రే చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చిల్లీ క్రాప్ తీసుకున్నాము, చిల్లీ క్రాప్ గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. హౌ టు యూస్ కేవా అగ్రీ ప్రొడక్ట్స్ ఫర్ చిల్లీ క్రాప్. చిల్లీ ఈజ్ ఎ స్పైసీ ఫ్రూట్ యూజ్డ్ ఇన్ కుస్మైన్ ప్రిపరేషన్, క్వైసిన్ ప్రిపరేషన్. ఇట్ ఈస్ మోస్ట్లీ యాడెడ్ ఇన్ ఫుడ్స్ టు మేక్ ఇట్ స్పైసీ. నార్మల్గా మనం ఏ ఒక వంట చేసుకోవడంలో మనకి మిర్చి అనేది లేకపోతే మనము ఏ వంట చేసుకోవడానికి రాదు. స్పైసీనెస్ ఇవ్వడానికి కారణం మిర్చినే. సో మిర్చిని ఆల్ ఓవర్ వరల్డ్ లో ఒక ఇది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. చిల్లీ, కాటన్ ఇవన్నీ వచ్చి ఒక పెద్ద క్రాప్స్, ఇవి కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటాయి. వితౌట్ దిస్ వి కాంట్ ఈట్ అవర్ ఫుడ్. ఇండియా ఈస్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిల్లీ, ఫాలోడ్ బై చైనా, స్పెయిన్ అండ్ మెక్సికో. చిల్లీ ఈజ్ అ ట్రాపికల్ సబ్ ట్రాపికల్ ప్లాంట్ రిక్వైరింగ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వార్మ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్స్. డ్యూరింగ్ దిస్ గ్రోత్ ఇట్ రిక్వైర్స్ వార్మ్ అండ్ హ్యూమిడ్ వెదర్, వైల్ డ్రై వెదర్ ఈ సూటబుల్ ఫర్ ఫ్రూట్ మెచ్యూరిటీ. ఎప్పుడైతే మనకి గ్రోత్ వచ్చే టైంలో దీనికి వేడిగా ఉన్న టెంపరేచర్ అయినా సూటబుల్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్రూట్ ఎప్పుడైతే ఫ్రూట్ ఫామ్ అయి మనకు హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు దాని యొక్క క్లైమేట్ అనేది ఎలా ఉండాలి అంటే కొంచెం డ్రై వెదర్ ఉండాలి అనమాట. ఆ డ్రై వెదర్ ఉన్నప్పుడు మనకి ఫ్రూట్ మెచ్యూరిటీ అనేది చాలా తొందరగా జరుగుతుంది. చిల్లీ కెన్ బి గ్రోన్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్. చిల్లీ వచ్చేసి మనకి ఖరీఫ్ సీజన్లో గ్రో అవుతుంది, రబీ సీజన్లో కూడా గ్రో అవుతుంది. సో ఈ చిల్లీ క్రాప్ని మనం ఎప్పుడు సోయింగ్ చేసుకోవచ్చు అంటే ఖరీఫ్ సీజన్లో వచ్చేసి మే టు జూన్ ఫర్ ఖరీఫ్ సీజన్ అండ్ సెప్టెంబర్ టు అక్టోబర్ ఫర్ రబీ సీజన్. తర్వాత ఈ చిల్లీ యొక్క క్రాప్ డ్యూరేషన్ వచ్చేసి 150 to 180 days ఉంటుంది. అండ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ సీడ్ వెరైటీ ఆల్సో. ఇది ఒక చిన్న బేసిక్ చిల్లీ గురించి. తర్వాత స్టెప్ వన్ అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే ఒక క్రాప్ ని పెట్టబోతున్నామో అప్పుడు మనము ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటాము. ల్యాండ్ ప్రిపరేషన్ అనేది ఒక క్రాప్ నుంచి ఇంకొక క్రాప్ పెట్టడానికి ముందు చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ ప్రిపరేషన్. బికాస్ ఆఫ్ ఏవైతే పాత క్రాప్ ఉందో ఆ క్రాప్ దాని న్యూట్రియన్స్ ని మొత్తం తీసేసుకుంటుంది. సో అదే ప్లేస్ లో ఇంకొక క్రాప్ ని అసలు ప్లేస్ చేయకూడదు. సో కాబట్టి మనం ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటాము, ప్లగింగ్ చేస్తాము, కల్టివేటర్స్ కొడతాము, రోటావేటర్స్ కొడతాము. సో దీన్ని మనం ల్యాండ్ ప్రిపరేషన్ అంటాము. ఈ ల్యాండ్ ప్రిపరేషన్ లో మనము ఈ మన అగ్రి మెన్యూర్ని కానీ, అగ్రి బూస్టర్స్ ని కానీ, అగ్రి ఎయిటీ కానీ ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు. ఎలా మిక్స్ చేసుకోవాలి? నార్మల్గా ఫర్టిలైజర్స్ ఉంటాయి, తర్వాత కౌడంగ్ ఉంటుంది, లేకపోతే ఈ కంపోస్ట్, ఫార్మియర్డ్ మెన్యూర్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే మీకు అందుబాటులో ఉన్నాయి మీరు బ్రాడ్కాస్ట్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాగే మనము కెమికల్ ఫర్టిలైజర్స్ని కూడా రెడ్యూస్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మన బయో ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసినామో మన ల్యాండ్ కి, బట్ సర్టెన్ టైం పడుతుంది. ఓవరాల్ గా మనం ఇదే ప్రొడక్ట్స్ ని యూజ్ చేసినప్పుడు మంచి ప్రొడక్షన్ తీసుకోవడానికి, ఇప్పుడు మన ల్యాండ్స్ అన్ని నార్మల్ గా కెమికల్ ఫర్టిలైజర్స్ కే బాగా అలవాటు పడిపోయినాయి. సో కాబట్టి ఆ ల్యాండ్ నుంచి ఈ ల్యాండ్ కి కన్వర్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మన కెమికల్ ల్యాండ్ నుంచి మనం ఆర్గానిక్ ల్యాండ్ లోకి మార్చుకోవడానికి మన ఈ అగ్రి 80, అగ్రి ఆర్గానిక్ మెన్యూర్ కానీ, అగ్రి బూస్టర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా, ఎంత డోసెస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు? అగ్రి 80 వచ్చేసి ఒక 200 ml. తర్వాత అగ్రో మెన్యూర్, మెన్యూర్ మనము ఒక 5 kgs ప్లేస్ లో 6 to 7 kgs వేసుకున్నా మనకి ఎలాంటి లాస్ అనేది ఏమి ఉండదు. మినిమం మనం ఒక 5 kgs అనేది యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి అగ్రో బూస్టర్. అగ్రో బూస్టర్ వచ్చేసి మనము 1 acre కి 1 kg to 2 kg యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బయో ప్రొడక్ట్స్ మనం కొంచెం ఎక్కువ యూజ్ చేసిన ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు.
నార్మల్ గా మనం కెమికల్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువ యూజ్ చేయడం వల్ల ప్లాంట్ లో సర్టెన్ చేంజెస్ చూస్తాం అనమాట. కానీ మనం ఈ బయో ప్రొడక్ట్స్ మనం కొంచెం డోసెస్ ఎక్కువ యూజ్ చేసుకున్నా కూడా మనకి క్రాప్ కి ఎలాంటి డామేజెస్ అయితే ఉండవు. అబోవ్ మెన్షన్ ప్రొడక్ట్స్ కెన్ బి మిక్స్డ్ విత్ 100 kg ఆఫ్ ఫార్మర్ మెన్యూర్ అండ్ అప్లై టు సాయిల్ అట్ ప్లోవింగ్ డ్యూరింగ్ ల్యాండ్ ప్రిపరేషన్. ఇదంతా మిక్చర్ ని మనం ఒక 100 kg ఫర్టిలైజర్ లో మిక్స్ చేసుకొని బ్రాడ్కాస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. స్టెప్ 2 వచ్చేసి సీడ్ ట్రీట్మెంట్. సీడ్ ట్రీట్మెంట్ నార్మల్ గా ఇప్పుడు చిల్లీ క్రాప్స్ లో చిల్లీ క్రాప్ కి బాగా వైరసెస్, ఫంగసెస్, తర్వాత ఈ పెస్ట్ అటాక్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ థ్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లై, అఫిడ్స్, జషిట్స్, తర్వాత వచ్చేసి పౌడరీ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ, ఫ్రూట్ రాట్, స్టెమ్ రాట్, ఇవన్నీ ఎక్కువ చాలా రేర్, చాలా కామన్ గా వచ్చే డిసీజెస్ అండ్ పెస్ట్ మన చిల్లీకి. సో కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే ఒక సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ సీ ట్రీట్మెంట్ చేయడం వల్ల కొంచెం వరకు మనము ఆ వైరసెస్ ని, ఫంగస్ ని అరికట్టవచ్చు. సో కాబట్టి మనం అగ్రి హ్యూమిక్ ప్లస్ ఫంగి కేర్ వీటిని రెండింటిని సీ ట్రీట్మెంట్ లో యూజ్ చేసుకోవచ్చు. అగ్రి హ్యూమిక్ వచ్చేసి పర్ లీటర్ కి 5 ml, సారీ 1 kg సీడ్స్ కి 5 ml, ఇంకొకటి వచ్చేసి ఫంగి కేర్. ఈ ఫంగి కేర్ కూడా మనము 1 kg సీడ్స్ కి 5 ml, 5 to 10 ml దాకా యూజ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 వచ్చేసి రూట్ ట్రీట్మెంట్. నేను మీకు ఇందాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డ్రిప్ లో యూజ్ చేసుకోవచ్చు లేదా ఫ్లడ్ ఇరిగేషన్ చేసుకునే వాళ్ళకి మనం ఇలా 50 ml కప్స్ తోటి మనం ప్రతి ప్లాంట్ దగ్గర ట్రెంచింగ్ చేసుకోవచ్చు. సో అలా ట్రెంచింగ్ చేసుకున్నప్పుడు మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మాత్రమే రూట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ గా క్రాప్స్ చనిపోతున్నప్పుడు కూడా మన ఫంగి కేర్ తోటి రూట్ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఆ రూట్ ట్రీట్మెంట్ కానీ మనము కంటిన్యూస్ గా 3 to 4 times రూట్ ట్రీట్మెంట్ చేస్తేనే మనకి ప్లాంట్ అనేది చనిపోకుండా బాగుంటుంది. నార్మల్ గా కెమికల్ ఫంగిసైడ్ యూజ్ చేసినప్పుడు మనం మంచి యూజ్ చేస్తాం, కానీ మనం బయో యూజ్ చేసినప్పుడు 3 to 4 times యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అగ్రి హ్యూమిక్ వచ్చేసి 5 ml, ఇంకొకటి ఫంగి కేర్ వచ్చేసి 5 ml పర్ 1 liter. సో మీ దగ్గర ఎన్ని లీటర్స్ ట్యాంక్ ఉంటారో అన్ని ఈ 5 ml 1 liter యూజ్ చేసుకొని మనము మిక్స్ చేసుకొని దాన్ని రూట్ ట్రీట్మెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. రూట్ ట్రీట్మెంట్ కెన్ బి డన్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇట్ ఇంప్రూవ్ ద గ్రోత్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద క్రాప్ ఫ్రమ్ డిసీజెస్. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 బేసల్ డోస్. బేసల్ అప్లికేషన్ కొంతమంది నార్మల్ గా ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు చేసుకుంటారు, లేకపోతే ల్యాండ్ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక చెట్లు పెట్టేటప్పుడు కూడా బేసల్ డోస్ యూజ్ చేసుకుంటారు. అలాంటి టైంలో మనం అగ్రి ఆర్గానిక్ మాన్యూర్, అగ్రి బూస్టర్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ అగ్రి 80 వచ్చేసి 200 ml, తర్వాత ఆగ్రో మాన్యూర్ వచ్చేసి 5 kg, ఆగ్రో బూస్టర్ వచ్చేసి 1 to 2 kg, ఆగ్రో మాన్యూర్ వచ్చేసి 5 to 7 kg, ఇవన్నీ మిక్స్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేసుకోవచ్చు. అబోవ్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కెన్ బి మిక్స్డ్ విత్ యూసెస్ ఆఫ్ ఫర్టిలైజర్ అప్లైస్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. దెన్ ఇంకొకటి వచ్చేసి స్టెప్ 5. స్టెప్ 5, 20 to 25 days. ఎప్పుడైతే మనం మెయిన్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక 20 to 25 days టైంలో మనము ఇది ఒకసారి సేఫ్ సైడ్ కోసం మనం స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలన్నమాట. అగ్రి హ్యూమిక్ ఒకటి, మైక్రో న్యూట్రియన్స్, ఫంగి కేర్, నీమ్ ఆయిల్. అగ్రి హ్యూమిక్ ఎందుకు యూజ్ అవుతుంది, మనకి మంచి ప్లాంట్ లో మంచి గ్రోత్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ ఎందుకు యూజ్ అవుతుంది, మంచి ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ ఇవన్నీ మంచి, మనకు 7 to 8 ఎలిమెంట్స్ ఉంటాయి మన మైక్రో న్యూట్రియన్స్. సో ఇవన్నీ మన ప్లాంట్ కి మంచిగా ఇవ్వడం వల్ల క్రాప్ హెల్త్ మంచిగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఫంగి కేర్. ఈ ఫంగి కేర్ డిసీజెస్ ని రాకోకుండా మనం ముందు నుంచే స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఫంగి కేర్ వచ్చేసి నార్మల్ గా వెజిటేబుల్ క్రాప్స్ లో మనం 7 to 10 days ఇంటర్వెల్స్ లో బాగా స్ప్రే చేసుకున్నామంటే అసలు ఎలాంటి డిసీజెస్ అటాక్ అవ్వవు మన క్రాప్ కి. దెన్ ఇంకొకటి వచ్చేసి నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ ఎందుకు, ఏవైతే ఎగ్స్ ఉంటాయో ఆ ఎగ్స్ చనిపోవడానికి మనం నీమ్ ఆయిల్ ని యూజ్ చేస్తాము. ఇవి 15 liters ట్యాంక్ కి ఎంతెంత డోసెస్ వేసుకోవచ్చు, 30 ml అగ్రికెమిక్, 30 ml మైక్రో న్యూట్రియన్స్, 30 ml వచ్చేసి ఫంగి కేర్, ఇంకొక 10 ml వచ్చేసి నీమ్ ఆయిల్. ఇవన్నీ మిక్స్ చేసి ఈ 4 మిక్స్ చేయొచ్చా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి అగ్రి 82 కూడా మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దీస్ అప్లికేషన్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద న్యూట్రియంట్ అవైలబిలిటీ అండ్ టాలరెన్స్ అగేనెస్ట్ డిసీజ్. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 6. స్టెప్ 6 వచ్చేసి 40 to 45 days. మనం ఇప్పుడు ఆ 20 25 days టు
ఫార్టీ డేస్ టైం ఇంటర్వెల్ ఉంది, మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇంటర్వెల్ ఉంది. ఆ 15 డేస్ టైం ఇంటర్వెల్ లో మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి అలాంటి టైంలో మనము ఫ్లవర్ బూల్ ని యూజ్ చేయాలి, బికాస్ ఆఫ్ ఫ్రూట్ సెట్టింగ్, ఫ్రూట్ క్వాలిటీ, టెక్స్చర్, సైజ్, షేప్, ఎవ్రీథింగ్ మనకి మంచిగా వస్తుంది అనమాట. ఫ్లవర్ బూల్ ని మనము 15 డేస్ ముందు, 15 డేస్ తర్వాత వెజిటేబుల్ క్రాప్స్ లో కంటిన్యూస్ గా ఫ్లవరింగ్ వస్తుంటది కాబట్టి 7 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి ఫ్లవర్ బూల్ ని, మైక్రో న్యూట్రియన్స్ ని యూజ్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫంగీ కేర్. ఫంగీ కేర్ మిర్చి క్రాప్ కి అయితే మనము ముందు నుంచే ఏ పెస్ట్ కానీ డిసీజెస్ కానీ రాకోకుండా కాపాడుకుంటే మనకు మంచిగా క్రాప్ ఇల్లు తీసుకోవచ్చు. నార్మల్ గా మిర్చికి మనము ఒకసారి స్ప్రే చేసి వదిలేసామనుకో, నార్మల్ మిర్చికి బాగా థ్రిప్స్ వైరస్ కానీ థ్రిప్స్ కానీ మిర్చికి అటాక్ అయ్యాయంటే మనం వాటిని అస్సలు కంట్రోల్ చేయలేము. సో కాబట్టి ఏదైతే థ్రిప్స్, మైట్స్, ఇవన్నీ మైట్స్ థ్రిప్స్ తర్వాత డిసీజెస్ ఇవన్నీ రాకోకుండా మనం ముందు నుంచే ట్రీట్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా. దిస్ అప్లికేషన్ విల్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఫ్లవరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ సీడ్ ఫ్రమ్ డిసీజెస్. దెన్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ స్టెప్, 60 to 70 days ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇక్కడ కూడా మనము ఒక 15 డేస్ టైం ఇంటర్వెల్. ఈ 15 డేస్ టైం ఇంటర్వెల్ ఎందుకు, అప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవ్వే ముందర కూడా మనం ఫ్లవర్ బూల్ ని యూజ్ చేస్తున్నాము. ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా మనం ఫ్లవర్ బూల్ ని యూజ్ చేస్తున్నాము. 60 to 70 days ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్లవర్ బ్లూన్ ప్లస్ మైక్రోన్యూట్రియన్స్ ప్లస్ ఫంగికేర్ ప్లస్ నీమ్ ఆయిల్ ఈ 3 ప్లస్ అగ్రి 82 ఈ 4 ని కలిపి మనం ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు. మనకి క్రాప్ లైఫ్ సైకిల్ వచ్చేసి 150 to 180 డేస్. సో మనం ఇక్కడ 70 డేస్ వరకే చూపించినాము. ఈ 70 డేస్ వరకు ఈ ఏదైతే 10 డేస్ టైం ఇంటర్వెల్ ఉందో అలాంటి టైం 10 డేస్ టైం 10 డేస్ కానీ 15 డేస్ కానీ 10 to 15 డేస్ టైం ఇంటర్వెల్ లో మన దగ్గర ఏవైతే న్యూట్రియంట్ ప్రొడక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంగీ కేర్ ఉంది, ఇంకొకటి ఎన్పీకే ఉంది, అగ్రి హ్యూమిక్ ఉంది, అగ్రి బ్లూమ్ ఉంది, ఇది మనం క్రాప్ యొక్క కండిషన్ ని బట్టి క్రాప్ యొక్క హెల్త్ ని బట్టి మనం యూజ్ చేసుకోవడం వల్ల మంచి ఇల్ ని 100% తీసుకోవచ్చు. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ మీద కూడా యూజ్ చేశాను. వితౌట్ ఎనీ ఫర్టిలైజర్ నేను ఇవన్నీ యూజ్ చేశాను. నార్మల్గా ఒక ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో క్యాప్సికమ్, అది ఒక ఎగ్జాటిక్ వెజిటేబుల్, క్యాప్సికమ్ కానీ ఇంగ్లీష్ కుకుంబర్ కానీ ఈ వాటికి చాలా ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో చాలా కైండ్ ఆఫ్ పెస్ట్ డిసీజెస్ అటాక్స్ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మన ఫంగీ కేర్ తర్వాత ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. నార్మల్గా మనకి ఏ చెట్టుకి ఏం వచ్చినా రాకపోయినా కూడా మనం ఇవన్నీ స్ప్రే చేసుకుంటూ వెళ్ళినామంటే అసలు మన ప్లాంట్ కి ఎలాంటి పెస్ట్ కానీ డిసీజెస్ కానీ అటాక్ అవ్వదు. ఇంకొకటి వచ్చేసి మనకు నియమాలు ఎప్పటి నుంచి యూజ్ చేయొచ్చు అంటే మనకు టూ లీవ్ స్టేజ్, ఎప్పుడైతే మనము నర్సరీలో మనకి టూ లీవ్ స్టేజ్ విత్తనం మొలకెత్తినాక 2 ఆకులు వచ్చినప్పటి నుంచి మనం నియమాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ డోస్ వచ్చేసి కొంచెం తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే టూలింగ్ స్టేజ్ ఉందో అప్పుడు మనము ఒక ట్యాంక్ కి ఒక 5 ml యూజ్ చేసుకోవచ్చు. ఆ క్రాప్ ఏజ్ ని బట్టి మనం ఏదైనా నీమ్ ఆయిల్ కానీ ఈ ఫంగీ కేర్స్ కానీ ఇవన్నీ కొంచెం డోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ మనది వచ్చేసి కెమికల్ కాదు, బయో, కొంచెం ఒక్కొక్కసారి డోస్ ఎక్కువైనా ఏమి కాదు. సో అలాంటి సిచ్యుయేషన్స్ లో మనము యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఐ విల్ క్లారిఫై. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్. సార్ రమేష్ సార్ మాట్లాడతారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ గారు, రమేష్ జంగిలి, అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు 7 స్టెప్స్ ఉన్నాయి కదా సార్, ఫాలోయింగ్ స్టెప్స్. అవును సార్. ఇది సేమ్ ఎనీ క్రాప్స్ కి ఇలాగనే ఫాలో అవ్వచ్చా సార్? ఓన్లీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి తీసుకొచ్చి చెప్పారు కదా, ఇటు కాకుండా మన కాటన్ కానీ, ప్యాడీ కానీ, మేజ్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వచ్చా సార్? యాజ్ ఇట్ ఈస్ ఫాలో కావచ్చు, కానీ దానికి స్టెప్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ సెషన్ లో మిర్చి గురించి తెలుసుకున్నాము. వీక్లీ 1 సెషన్ కండక్ట్ చేస్తున్నాము. ఒక్కొక్క వీక్ కి మనం ఒక్కొక్క క్రాప్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేసుకోవచ్చు, కాకపోతే దాని లైఫ్ సైకిల్ వచ్చేసి మనకి 3 to 4 months ఏ ఉంటుంది. కానీ మనకు మిర్చి వచ్చేసి 6 to 8 months ఉంటుంది, కాబట్టి దీనికి లైఫ్ సైకిల్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో దీనికి కొన్ని స్టెప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, థాంక్యూ వెరీ మచ్ సార్.
వన్ మోర్ పార్టిసిపెంట్ సార్, రొడ్డా మధుకిరణ్ సార్. రొడ్డా మధుకిరణ్ సార్ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు నిమాయిలో పీపీఎం ఎంత అని అడిగారు. సార్ అది నిమాయిల్లో పీపీఎం అని అడిగారు కొందరు రైతులు, ఎట్లా ఉంటుంది సార్ అని చెప్పేసి. బయట మార్కెట్ లో మనకి 10,000 అట్లా దొక్కుతున్నాయి అంట, 2,000. మరి మనది ఎంత ఉంటది అనేది క్లారిటీ ఇస్తారా సార్? యాక్చువల్ గా మనకు బయట దొరికేది 10,000 పీపీఎం, దాంట్లో కొన్ని మిక్సర్ మిక్స్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి దాంతో 10,000 పీపీఎం ఉంటది. కానీ మన సేవలో ఉన్న ప్రోడక్ట్ లో వచ్చేసి ఇది 40 to 50 పీపీఎం ఉంటది. మనం దీన్ని 1 ml యూస్ చేసుకోవచ్చు, 2 ml యూస్ చేసుకోవచ్చు, ప్లాంట్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావాలి. ఇది మాక్సిమం 40 పీపీఎం ఉంటది. 40 పీపీఎం సార్? 40 ఉంటది. ఎందుకంటే 100% ఇది ఎక్స్ట్రాక్ట్ అనమాట, నీమ్ సీడ్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ ఆయిల్. సో దీంట్లో పీపీఎం ఎక్కువ ఉంటది. నార్మల్ గా మీరు ఎప్పుడైతే బయట 10,000 పీపీఎం ది యూస్ చేసినప్పుడు ఒక్కసారి ప్లాంట్ కి మీరు ఎప్పుడైతే స్ప్రే చేస్తారో దాని యొక్క స్మెల్ ని అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి, మన సేవ ప్రోడక్ట్ ని ఎప్పుడైతే స్ప్రే చేస్తారో దాని స్మెల్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అప్పుడే డిఫరెన్స్ తెలిసిపోతుంది. నార్మల్ గా మీరు ఎప్పుడైనా స్ప్రే చేసినప్పుడు చాలా మంది మాస్క్ పెట్టుకోకుండా యూజ్ చేస్తారు. మీరు ఒక్కసారి స్మెల్ అబ్జర్వ్ చేసినారంటే గొంతులు పట్టేస్తుంది మన నీమ్ ఆయిల్ అనమాట. నార్మల్ గా బయట యూజ్ చేసే నీమ్ ఆయిల్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు. ఓకే సార్, అవి చెప్పుకోవడానికి మాత్రమే ఎక్కువ ఉంది అన్నమాట. చెప్పుకోవడానికి పవర్ మన దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ